అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. డైరెక్టర్ సముద్రకని గారు విత్ మీ, ఆల్రౌండర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ టు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పచ్చు. బ్రో సినిమా తను చేయటం అనేటువంటిది ఒక సెన్సేషనల్గా ఇండస్ట్రీలో చాలా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి టాక్ విన్నాం, ఆయన స్పీచ్ విన్నాం మనం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మచ్చి హీ టాక్డ్ అబౌట్ సముద్రకని గారు. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీ స్పీచ్లో, ఆయన స్పీచ్లో మీ గురించి మాట్లాడింది వింటే రియల్లీ చాలా చాలా మీ పట్ల ఒక అభిమానం, గౌరవం పెరిగిందండి. అఫ్కోర్స్ యాజ్ ఎ సీనియర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ మీ పట్ల చాలా గుడ్ ఒపీనియన్ ఉంది పబ్లిక్లో, తెలుగులో. కానీ ఆయన స్పీచ్, ఇట్ హ్యాస్ ఎన్హాన్స్డ్ యువర్ హానర్ అండ్ రెస్పెక్ట్స్. వాట్ యు సే? అది అన్నయ్య నా పెన్ చేసినదికి, నా దగ్గర ఉన్న ట్రూత్ఫుల్నెస్కి, నేను అన్నీ అన్నయ్య ఇచ్చిన ఓ బహుమానం అనుకున్నాను. ఓకే, చాలా సంతోషంగా ఉంది. అనే ఇంత ఇన్ని విషయాలు మాట్లాడదాం నాకు తెలియదు. అంత అనే మాట్లాడిన ఒక్కొక్క విషయము నిజం. అది ఫస్ట్ మీటింగ్లోనే అది ఏదో మంచి ఓ వైబ్ వచ్చింది. అనే ఈ సొసైటీ మీద పడిన అభిమానం, అన్నయ్య దగ్గర ఉన్న ఐడియాలజీ, ఇదన్నీనే కోయిన్సిడెన్స్ అయిపోయింది. నా చేసిన పనులు, మన అప్ప స్టార్ట్ అయ్యి, నా ఫిల్మ్స్, నా మాట్లాడుకున్న విషయం, నా అక్కడ ప్రొటెస్ట్ చేసిన విషయాలు, ఇది అన్నీనే ఏదో రూట్లో తెలుసు. అంతకుముందు మీ పరిచయం మీరు కలిసి చేసింది భీమల నాయకులో ఉండే అప్పుడు మా మాట్లాడ కూడా లేదు, మాట్లాడిన కూడా కాంబినేషన్ వర్క్ లో కాంబినేషన్ వర్క్ లో కూడా ఉండే కాంబినేషన్ వచ్చి పనిచేసి చెప్పాము. ఇది కాకుండా భీమల నాయక్ టైంకే ఇది పెనిట్రేట్ అయింది కదా ఇప్పుడు. భీమల నాయక్ ఎండ్లో ఎండ్లో మా మాక్ష్యంగానే లేదు, మాక్ చేసి అయిన తర్వాతనే అది స్టార్ట్ అయింది. ఇది వచ్చి ఎక్కువ ఏదో ఓవర్ యాక్ట్ చేసుకుని అన్న ముందు ఇంప్రెస్ చేయాలని ఏదో ట్రై చేసుకుని అలా ఏదినే ఉండట్లేదు. సిన్సియర్గా మన పనిని మనం చూసాం అంతే. ఆ పనిని చూసినది అన్నయ్య ఎప్పుడనే చూసుకునే ఉంటారు, దానికి దొరికిన ప్లేస్ అది. అదే నా మార్నింగ్ వస్తే నా పని, నా పని పని. ఎందుకంటే నాకు అన్న త్రివిక్రమన్న నా మీద పెద్ద నమ్మకం బట్టి నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చుకున్నారు. దాన్ని కరెక్ట్గా మనం యూజ్ చేసి 100% దాన్ని కరెక్ట్గా పట్టేయాలి అనేది అది మాత్రమే నా మైండ్లో ఉండేది. నా పనినే చూసుకుని ఉంటాను సార్. ఇది ఈ సబ్జెక్టు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తుంది అనేటువంటి కంటెంట్, ఎంత సివియర్ కంటెంట్? హీరో చెప్పాలి ఇలాంటి విషయాలు, అప్పుడే అది చాలా వైడ్గా రీచ్ అవుతుంది. మరి తమిళ్లో మీరు పెద్ద హీరో కాదుగా, యాక్టర్ నాకు ఎవరు దొరకలేదు. నా అప్రూవ్ చేశాను, ఎవరు దొరకట్లేదు, ఎవరికి దొరకట్లేదు. ఓకే రైట్, దొరకలేదు అంతా ఏం చేయను, ఓకే మనమే చేద్దాం చెప్పి మనమే చేసాము, వేరే లేదు. ఎప్పుడునే ఒక్కొక్క విషయం వచ్చి ఒక్కొక్క కంటెంట్ వచ్చి కరువులో ఉన్నట్టు అది ఒక టైం బయటకు వచ్చేయాలి, లేదంటే అది మన నుంచి వెళ్ళిపో, లేదంటే అది ఎవరో చంపేసి. అంటే ఇప్పుడు మీరు తమిళంలో చేసినటువంటి ఒక క్యారెక్టరు, మీరు అక్కడ స్టార్ కాదు, వెరస్టైల్ యాక్టర్, ఒక నోటెడ్ డైరెక్టర్, నోటెడ్ పర్సన్. ఈ కంటెంట్ని మీరు తెలుగులోకి తీసుకొచ్చినప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు రేంజ్ అనేటటువంటి ఉంటుంది ఆయన తమిళంలో చేసి 30% రీచ్ అయ్యి ఉంది సార్. ఇప్పుడు కళ్యాణ్ సార్ ఈ విషయం చెప్పారంటే 100 out of 100% రీచ్ అవ్వు. అంతే, ఇది వచ్చి ఏ ఇది ఇది కాదు, ఇది వచ్చి పెద్ద మనము పెద్ద హీరో బట్టి కమర్షియల్ ఫిల్మ్ బట్టి చేసేయాలి ఇది చేసి అది ఏమీనే కాదు. ఓ మంచి విషయం, ఈ మంచి విషయం వెళ్ళి జనాలకు పట్టాలి. జనాలకు ఫ్యూచర్ గురించి ఓ భయం ఉంది, ఆ భయం వాళ్ళ మైండ్ నుండి కొంచెం తీసేయాలి. ఆర్ట్ అనేది ఎంత పెద్ద విషయం, ఎంత గొప్ప విషయం, ఆర్ట్ బట్టి మనం ఏమెలా చేయముంచినది చూపాలి. అదిదా నా మైండ్లో ఉన్నది. నా ఫస్ట్ అన్న దగ్గర విషయం చెప్పి అన్న నాను మాట్లాడుకున్నాగానే ఏం చేయాలి, నువ్వు యాక్ట్ చేసావా నా దగ్గర అడిగారు, నువ్వు యాక్ట్ చేసావా, నువ్వు యాక్ట్ చేయాలని మైండ్లో ఉందా, కావాలంటే నా ప్రొడ్యూస్ చేద్దామా, నా ప్రొడ్యూస్ చేశాను, మన టీం ఉంది, మన కంపెనీ ఉంది, చేసుకుంటామా అని నాదే చెప్పాను. లేదు, అక్కడ నాదనే చేశాను, నా చేసిన అంటే గొప్ప చాలా 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 తక్కువ వాళ్ళు చూశారు, బట్ అంత డిస్కషన్ చాలా అయ్యింది. బట్ కిందకు ఉన్నాయి వాళ్ళకి లే మ్యాన్, ఇక్కడ ఉన్న ప్రాబ్లమే మిడిల్ క్లాస్ వాళ్ళ, మిడిల్ క్లాస్ వాళ్ళు ఆల్మోస్ట్ 65% ఉన్నారు. వాళ్ళ అర్థం ప్రాబ్లం ఏంటంటే మన లేదంటే మన పిల్లలు ఏమవుతారు, మన ఇల్లు ఏమవుతుంది, ఈ ప్రాబ్లం అయ్యో మనమే సాల్వ్ చేయాలి, అన్నీ నానే, అందరికీ నానే అన్నీ రెడీ చేసి పెట్టాలి, అలానే పెద్ద బాధ్యతతో అందరు తిరుగుతున్నారు. వాళ్ళకి ఆ భయం స్లోగా లేపి ఎవరు లేదంటే ఇక్కడ అన్నీ జరుగుతుంది. నువ్వు ఈ సెకండ్ 10 ఇయర్స్ తర్వాత నీకు ఎల్ఐసి అమౌంట్ వచ్చిన ఇప్పుడే వేసేసి ఇప్పుడు నువ్వు
ఫుడ్ లేక నాకు కూర్చుని ఉండక ఇప్పుడు ఉన్నా తిను ఉన్న టైంని హ్యాపీగా సెలబ్రేట్ చేయి అలాని చెప్పావు ఫిల్మ్. థియేటర్ లోపల వచ్చేసి పర్టికులర్గా ఈ కంటెంట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ద్వారా మీరు చెప్పేటువంటి మెసేజ్, ఎందుకంటే మీరు మనం మాట్లాడేటప్పుడు కూడా సంథింగ్ టు ద సొసైటీ అని మీరు అంటున్నారు, ఆ సంథింగ్ టు ద సొసైటీ ఏంటి మీరు చెప్పబోతున్నారు త్రూ పవన్ కళ్యాణ్ అండ్ సాయిధరం తేజ క్యారెక్టర్స్ ద్వారా? ఇప్పుడు నా మీ దగ్గర చెప్పినదా, ఫ్యూచర్ గురించి భయపడద్దు, ప్రెసెంట్లో లివ్ చేయండి, ఫ్యూచర్ ఒకటి లేదే లేదు, ప్రెసెంట్గా ఉంది, అన్నీ ప్రెసెంటే, ఈ సెకండ్ ఈ మూమెంట్ హ్యాపీగా లివ్ చేయండి, దేని గురించి భయపడకండి, హ్యాపీగా ఉండండి. పిక్చర్ చూసేసి బయట రాగానే కొత్తగా పుట్టి వచ్చినట్టు వచ్చారు. బీ ప్రాక్టికల్ అండ్ బీ ఇన్ ప్రెజెంట్. ఎస్, దట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్. ఎస్సెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ దాని ఎంత హ్యూమర్గా ఎంత ఎమోషనల్గా ఎంత కమర్షియల్గా చెప్పాలని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ఈ దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి, అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ప్లాన్ చేసి చేసింది ప్లాన్ చేసి పట్టలేదు. ఒకటే ఒకటి నేను చెప్పాను, మన టీంలో ఏం చెప్పాను అంటే ఈ 27 మూవీస్ సార్ చేసుకున్నావు కదా, ఈ 27 మూవీస్ టైం తోటి అవతారం నడుచుకున్నాను నా సార్నే టైం కదా చూశాను, ఎంత సార్ వచ్చి అంత ఫాస్టింగ్ చేసి వచ్చారు, ఫుడ్ కూడా తినట్లేదు, ఫాస్టింగ్ నాన్ వెజ్ ఏమీ లేదు, ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ లేదంటే జ్యూస్ ఇది ఇది ఇదంతా తాగుతున్నారు, చెప్పల్స్ షూస్ కూడా ఆ లెదర్ ఉండకూడదు అలా అని చెప్తే వచ్చి షూట్ ఫినిష్ వరకు నిలిచారు. అలాగే సార్ ఆ టైంని ఎలా బిలీవ్ చేసి వచ్చారు, ఆ డివైన్ ఎలా బిలీవ్ చేసి మన ముందు నిలిచారు అలానే ఆ డివైన్ చెప్పడానికి కోసం కూడా సార్ రెడీ అయ్యి వచ్చారు. సో దాన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఈ 27 మూవీస్లో ఉన్న మంచి మంచి ఎలిమెంట్స్ దీన్ని ఎలా మన బ్రోలో వచ్చి తిప్పాలి. నా సార్ చేసిన 27 ఫిల్మ్స్కి రిప్రజెంటేటివ్ కదా ఈ ఫిల్మ్ వచ్చు, అన్ని అవతారం కదా చూశాను నేను. ఓకే 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 సార్. చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు కానీ వీళ్ళు కానీ తెలుగులో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆ డ్రీమ్లో ఉంటారు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్గా మీ సినిమా అనేటువంటిది ట్రాక్లోకి వచ్చేసింది, ట్రాక్లోకి వచ్చేసింది అసలు విత్ ఇన్ ఏ నో టైం ఫినిష్ అయిపోయింది. హౌ ఒక మిరకిల్ లాగా జరిగిపోయింది టైం, మీరు నమ్మే టైం టైం దా సార్ ఇచ్చిన టైంను మనం కరెక్ట్గా యూజ్ చేసుకున్నాము, టైం దా ఏమి లేదు సార్. నా దాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎందుకు నా తిరుగుక్రమన్నతో కూర్చుని మాట్లాడుకున్నా రావాలి ఆ టైంలోనే వచ్చి, ఆ టైంలో ఎందుకు వచ్చింది, ఆ టైంలో అన్నగారు దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ఏం ప్రాబ్లం ఎందుకు అడగాలి, అడుగుతున్నా నా విషయం చెప్పడం, చెప్పిన తర్వాత అన్నగారు సార్ నేమ్ చెప్పడం, సార్ నేమ్ చెప్పినప్పుడు టక్కున ఆ క్యారెక్టర్ మార్చుతాం తేజ్ రియల్గా ఇప్పుడే టైం మీట్ చేసేసి వచ్చుకున్నారు. అసలు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వర్డ్ చెప్పినప్పుడు ఆ నేమ్ తీసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్? లేచి నిలిచేసాను, అన్న ఇంట్లో అన్నం పట్టుకున్నారు, నాకు లంచ్ తినుకున్నాను ఆల్మోస్ట్ లాస్ట్ ఇది చేయిలో అంటే అది జరుగుతుంది అనే అనిపించిందా మీకు? ఊరికి అన్నారు కాబట్టి టైం అంతవరకు తీసుకొచ్చింది కదా, మనమేం చేయలేదు, మనం పిచ్ చేయలేదు, దీన్ని ఏదో చెప్పేదాం లేదు. నా అన్నగారి దగ్గర పట్టిన కోరిక ఏమంటే నాకు మంచి ఆర్టిస్ట్ ఇది చెప్పాలి ఇది మాత్రమే. అన్నగారు సార్ నేమ్ చెప్పిన ఉన్నా ఓకే, నెక్స్ట్ టైంగా డ్రైవ్ చేసింది అన్నగారు రూపంలో డ్రైవ్ చేసింది అనుకున్నాను. తర్వాత సార్ని చూశాను, సార్ని చూసినే చేద్దాం అలా అని చెప్పి చేయించారు, ఓకే అయిపోయింది. తర్వాత 1.5 ఇయర్ మనం పనిచేసాం దీనిలో. అంటే ఫస్ట్ కలిసి ఓకే అన్న తర్వాత చేద్దాం అన్న తర్వాత 1.5 ఇయర్ పనిచేసాము. మీరు తెలుగులో అంతా రాసుకొని వెళ్ళి స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చారు కదా? అది వచ్చే తర్వాత 1.5 ఇయర్ తర్వాత 1.5 ఇయర్ పనిచేశాము. అన్నగారు తిరుగురం అన్నగారు పక్కాగా స్క్రిప్ట్ చెప్పారు నాకు, అన్నగారు ఒకసారి రీడింగ్ ఇచ్చారు, దాన్ని ఫుల్గా రికార్డ్ చేసుకున్నాను, ఫుల్గా దాన్ని డైలీ విన్నాను. వేరే ఫిల్మ్స్ వచ్చింది రాను, నా ఫిల్మ్ డైరెక్ట్ చేయమని ఎప్పుడు చేయమారు తెలియదు, నువ్వు మీరు ఎప్పుడు వస్తారు నా వెయిట్ చేయనా తెలియదు, నన్ను నమ్మకండి నన్ను రాను, నా ఈ ఫిల్మ్ చేసేస్తా వచ్చాను, ఇది ఇంత పెద్ద ఆపర్చునిటీ, ఓకే ఇంత పెద్ద, అదే నాకు దొరికిన ఇంత పెద్ద హీరో ఒక పెద్ద పొక్కిషం అంటే అంత పెద్ద హీరో మటు ఇంత పెద్ద విషయం చెప్పబోయాము, ఓకే ఓకే ఇది జనాలకు వెళ్ళి రీచ్ అవ్వాలి అది ఆ ఓ హ్యాపీనెస్. తమిళనాడులోనే ఓ ఫిల్మ్ డైరెక్షన్కి వచ్చింది రాను, కన్నడం వచ్చింది రాను, మలయాళం వచ్చింది రాను, సరే వెయిట్ చేద్దాం. ఇప్పుడు రెగ్యులర్గా మన లొకేషన్స్కి వెళ్ళాము, లొకేషన్స్కి వెళ్ళి సార్ ప్లేస్మెంట్ ఇది, తేజ్ సార్ ప్లేస్మెంట్ ఇది, అమ్మ ప్లేస్మెంట్ ఇది, చెల్ల ప్లేస్మెంట్ ఇది, అన్ని ప్లేస్మెంట్లను బట్టి రిహర్సల్స్ చూసాను. అప్పుడు కూడా మన టీంలో మాత్రం చెప్తాను ఎవరు ఒక్క పర్సన్ కూడా కాన్ఫిడెన్స్ తగ్గకూడదు, ఎప్పుడు వస్తారో తెలియదు, అంత వచ్చి దిగే టైం మనం రెడీగా ఉండాలి.
అన్నీ రెడీ చేశాను. తేజ్ సార్తో ఫుల్ ట్రావెల్, డైలీ తేజ్ సార్ మీట్ చేస్తాను. తేజ్ సార్ లేదంటే ఇక్కడ ఆఫీస్కి వస్తారు, ఏదో ప్లేస్లో మీట్ చేస్తారు, మాట్లాడదాం. నా ఫుల్ పక్కా ప్రిపేర్గా ఉన్నాను, ఎందుకంటే ఇంత టైం వరకు మనం టైం డ్రైవ్ చేసుకొస్తుంది. టైం వెళ్ళి సార్ తీసుకురాదా, తీసుకొచ్చు, ఆ టైం వరకు మనం వెయిట్ చేద్దాం. అప్పుడు ఉన్నా ఒక ఫైన్ డే ఆ టైం వచ్చింది.